బీజేపీ పార్టీ వాళ్ళు ఏమన్నా రిప్రజెంటేషన్ చేస్తారని చెప్పి నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు 5% పైబడి మొత్తం ఇండస్ట్రీలో దొంగలు ఉన్నారు కాబట్టి ఇయాల ఈ నిర్ణయం జరిగింది అనేటువంటి విధంగా నిన్న అరవింద్ గారు మాట్లాడిన మాటలు తీవ్రంగా ఖండిస్తున్నాం. అది అవమానకరం. తెలంగాణ ప్రాంత ఇండస్ట్రీ వ్యవస్థకి అవమానకరం. ఇండస్ట్రీస్ నడిపేటువంటి వారు అభద్రతకు లోనైనటువంటి మరి ప్రమాదం ఉంది వారి మాటల వల్ల. వెంటనే అరవింద్ క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ వెనువెంటనే సీఎంఆర్ తీసుకునే మరి వెసులుబాటు కల్పించి ఎఫ్సీఐ వెంటనే సీఎంఆర్ తీసుకోవాలని చెప్పి ఈ తీసుకోవడం ద్వారానే సమస్య పరిష్కారం అవుతుంది. ఇచ్చినటువంటి ప్యాడీ ఏదైతే మరి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసి మిల్లర్లకు ప్యాడీ ఇవ్వడం జరిగిందో ఆ ప్యాడీ డ్యామేజ్ అవుతున్నది. అది నష్టం వెంటనే తగ్గాలంటే సీఎంఆర్ ప్రారంభం కావాలని చెప్పి సందర్భంగా మీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని ఎఫ్సీఐని డిమాండ్ చేస్తా ఉన్నాం. పాలపైన పెరుగుపైన తినే వస్తువులపైన అన్నంపైన ఉల్లిపైన ఎల్లిపైన కూడా మరి జీఎస్టీలు విధించి సాధారణ ప్రజల నడి విషయ కార్యక్రమం చేస్తున్నది. మరి ఈ రోజు ఈ దేశంలో ఒక రాష్ట్రమైన తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఈ వివక్షకు గురవుతుంది? మేము ఈ దేశంలో లేమా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ దేశంలో భాగస్వామ్యం కాదా? ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మరి మీరు విధించిన పన్నులు చెల్లించడం లేదా? మరి అత్యధికంగా ఎక్కువ పన్నులు ఇచ్చే ఈ రాష్ట్రాన్ని ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు? తెలంగాణ రాష్ట్రం స్వయం సమృద్ధితో సంపద పెంచి పేదలను ఆదుకుంటున్న ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రాన్ని ఇరికాటంలో పెట్టడానికి మోకాలు అడ్డి ఇబ్బంది పెడుతున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్ర ప్రజలు యావత్ భారతదేశం చూస్తున్నారు.